చేత మీరు పాటించదలుచుకోలేదు. దయించి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు సెలవులున్నాయి. మంచిగా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం లేదా సభాపతిగా, మేము అనుకుంటున్నాం సభాపతి గారికి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి, సభాపతి వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకోవద్దని, చాలా విస్తృతమైనటువంటి కుర్చీ అది, గొప్ప కుర్చీ, మీరు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయి, ఒక పార్టీకి అనుకూలంగా ఉండవు. ఎందుకంటే మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను మీకు ఆడియో వినిపిస్తా, గౌరవ పోచారం స్పీకర్ ఇప్పటి స్పీకర్ అప్పటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు, ఆ రోజు వారు ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళి సస్పెండ్ చేస్తే ఒక్కరోజు సస్పెండ్ చేయాలి, 2 రోజులు చేస్తారా స్పీకర్? అసలు నీకు సభా సాంప్రదాయాల మీద ఏమైనా గౌరవం ఉందా, ఏమైనా విలువ ఉందా అని మాట్లాడి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అది. ఇవాళ మనం అర్థం చేసుకోవాలి, అదే శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు స్పీకర్ కుర్చీలో ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం దయచేసి ఆలోచించుకోవాలి. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభాపతి గారు, సాంప్రదాయాలు మీకంటే ముందున్నటువంటి స్పీకర్లు, నారాయణరావు గారు స్పీకర్ ఉన్న జమానాకి వెళ్ళి చెప్పిన నేను, 85లో ఎన్టీ రామారావు గారి కాలంలో నారాయణరావు గారు స్పీకర్ ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు గారు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతోటి ఫ్లోర్ లీడర్కి ఉన్న కాడికి వెళ్ళి మొదలుకుంటే నిన్నగాక మొన్నటి దాకా కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నదాకా ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా, 3 ఎమ్మెల్యేలు ఉన్నా బీఏసీకి పిలిచిండ్రు. ఈ సాంప్రదాయం తప్ప, ఇది తప్పైతే తప్పని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏ రోజు తీర్మానం చేసింది? ఎవరిచ్చారు ఆర్డరు? స్పీకర్గా మీరు ఇచ్చిండ్రా, సభాపక్ష నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రా, లేదా నిన్న మా ఈటల రాజేందర్ గారు ఏదో మర మనిషి అని ఆరోపిస్తే మాకు నోటీసులు శ్రీముఖాలు బయలుదేరినాయి కదా ప్రశాంత్ రెడ్డి గారు, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఇచ్చే నోటీసుని మేము చట్ట ప్రకారంగా ఎదుర్కొంటాం ప్రశాంత్ రెడ్డి గారు. మర మనిషి అనేది అబ్యూజివ్ పదం కాదు, అన్పార్లమెంటరీ పదం కాదు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మర మనిషి అనే పదం నిషేధించబడలేదు. ఈ దేశ ప్రధానిగా 130 కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తూ మన్మోహన్ సింగ్ అనేటువంటి ప్రధాని అమెరికా పోయిన రోజు అమెరికాలో ఇంగ్లాండ్లో దినపత్రికలు ఒక మర మనిషి లాంటి ప్రధాని భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అని రాసిన రోజు కూడా ఈ దేశం, ఈ సమాజం, ఈ మీడియా ఎవరు కూడా స్పందించినటువంటి ఈ దేశంలో ఒక మీడియా పాయింట్ లో ఒక గౌరవ శాసనసభ్యుడు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాయన, 5 సార్లు గెలిచిన ఆయన, 4 సార్లు మంత్రి చేసిన ఆయన గౌరవ స్పీకర్ గారిని ఉద్దేశించి, అయ్యా మీ పరిధి గొప్పది, మీ అధికారాలు గొప్పవి, మీ మనసు గొప్పది, మీరు చాలా పెద్దవారు, అనుభవజ్ఞులు, మీరు గతంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలని 2 రోజులు సస్పెండ్ చేస్తేనే గొంతు చించుకొని 2 రోజులు ఎట్లా సస్పెండ్ చేస్తావు స్పీకర్ అని ప్లే కార్డులు పెట్టి ధర్నాలు చేసినటువంటి గౌరవ స్పీకర్ గారు ఈరోజు ఏ సాంప్రదాయం కింద మాకు నోటీస్ ఇస్తావు అని అడిగేందుకు వచ్చిన, ఏంది మర మనిషి అంటే ఏమైనా నిషేధించబడే పదమా? మర మనుషులు ప్రపంచంలో తయారైతే లేరా? మా ఉద్దేశం ఏంది? మీరు మనసుండి స్పందించండి అని అడుగుతున్నాం. అయ్యా స్పీకర్ గారు, మీరు సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి నాయకులు, స్పందించండి, మమ్మల్ని రక్షించండి అని అడుగుతున్నాం. నాకు తెలియక అడుగుతాను, నేను మొదటిసారి గెలిచిన కాబట్టి స్పీకర్ గారు చెప్తారా, ముఖ్యమంత్రి గారు చెప్తారా, వేముల ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారా? ఎమ్మెల్యే అంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి అదే గౌరవం ఉంటుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి అదే గౌరవం ఉంటుంది, బీజేపీ ఎమ్మెల్యేకి అదే గౌరవం ఉంటుంది, ఎంఐఎం ఎమ్మెల్యే కూడా అదే గౌరవం ఉండాలి. ఇండిపెండెంట్ గెలిచిన ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యే అంటే అందరికీ ఒకే రకమైనటువంటి గౌరవం ఉంటుందని నేను అనుకుంటున్నా కొత్తగా వచ్చినవన్నీ. మరి 5-5 సార్లు గెలిచినాం, 6-6 సార్లు గెలిచినాం, ఇన్ని మంత్రిత్వ శాఖలు చేసినాం, అన్ని మంత్రిత్వ శాఖలు చేసినాం అంటారు కదా, ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష ఎందుకు జరుగుతుంది శాసనసభలో? 2 రోజులు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సస్పెండ్ చేస్తే ఆగమాగమైన మీరు ఇలా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అచ్చా దానికి సమాధానం సాయంత్రం ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారు. మేము తెలంగాణ కోసం బట్టలు చెప్పుకున్నాం, తెలంగాణ రావాలని ప్రశాంత్ రెడ్డి గారు కొట్లాడిరో లేదో కానీ మేము కొట్లాడినాం. స్పీకర్ గారు తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలియదు, కానీ మేమైతే జలదృశ్యానికి సున్నం వేసినని అడుగుతున్నా స్పీకర్ గారు. తెలంగాణ రావాలంటే గవర్నర్ కూర్చుని దన్నితే న్యాయమైంది, తెలంగాణ రావాలంటే బెంచీలకి కాగితాలు చెప్పేస్తే న్యాయమైంది, తెలంగాణ రావాలంటే మనం పోయి ఢిల్లీలో ఢిల్లీ హై కమిషనర్ని కొడితే న్యాయమైంది. తెలంగాణ కోసం ఏది చేసినా శాసనసభలో రైట్ అయితే ఇలా రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యేగా అడుగుతున్నాడు స్పీకర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు చెప్పుండ్రి. తెలంగాణ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం సాంప్రదాయాన్ని